మీరు ఎప్పుడైనా తిరుపతి వెళ్ళారా? తిరుపతి అందులోనూ పర్టికులర్గా గురువారం మీరు 1 గంటకు మీరు తిరుపతిలో ఉన్నారు అనుకోండి, మీకు ఒక విచిత్రం కనిపిస్తూ ఉంటుంది. ఏమిటి ఇది అంటే, మీకు విపరీతమైన వ్యాపారులు అంటే తమిళనాడు నుంచి, ఆంధ్రప్రదేశ్ నుంచి, తెలంగాణ నుంచి, వివిధ రాష్ట్రాల నుంచి కొంతమంది ఫారినర్స్ కూడా ఉంటారు. సో వీళ్ళందరూ కూడా, వ్యాపారులు అందరూ కూడా గురువారం 1 గంటకు తిరుపతికి వస్తారు. ఎందుకండి వీళ్ళు వస్తారు, ఏంటి అంత ఇంపార్టెంట్ పని అక్కడ అంటే, మీకు తిరుపతిలో ఈ టైంలో అంటే గురువారం 1 గంటకు వీళ్ళు జుట్టు ఉంటుంది చూసారా, దీన్ని ఆక్షన్ వేస్తారు. ఈ ఆక్షన్ వేస్తున్నప్పుడు ఈ జుట్టుకి ఎంత డిమాండ్ ఉంటుందంటే మీరు ఊహించనే లేరు. అంటే ప్రతి సంవత్సరము కూడా 10 మిలియన్ అమెరికన్ డాలర్స్ అనే ఆదాయము మీకు ఈ తిరుపతికి జుట్టు అమ్మడం వల్ల అంటే ఈ ఆక్షన్లో వాళ్ళకు వస్తుంది. ఇప్పుడు చైనా వాడికి భారతదేశానికి మధ్య ఒక పెద్ద యుద్ధం జరుగుతుంది, అది ఈ జుట్టుకు సంబంధించి. అదేంటండి తిరుపతి అన్నారు, ఇప్పుడు డైరెక్ట్గా చైనా అంటున్నారు, యుద్ధము అంటున్నారు అంటే, మొన్న కల్కట్టాలో ఈ కస్టమ్స్ ఆఫీసర్స్ ఉన్నారు చూసారా, వీళ్ళు ఒక కంటైనర్ని పట్టుకున్నారు. పట్టుకున్నప్పుడు ఏంటంటే, అది ఎవరిది కంటైనర్ని వెతికినప్పుడు వాళ్ళకి కొన్ని వీడియోలు దొరికాయి. ఆ వీడియోల్లో వీళ్ళు చూసినప్పుడు వీళ్ళు బిత్తరపోయే విషయాలు కొన్ని చూశారు. ఏమిటంటే, మీకు మయన్మార్కి చెందిన చిన్న చిన్న పిల్లలు అంటే ఏంటి, 10 ఏళ్ళు 12 ఏళ్ల పిల్లలు, వీళ్ళందరూ కూడా ఈ జుట్టు అంటే, ఈ జుట్టు ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇండియా నుంచే వచ్చింది. గుర్తుపెట్టుకోండి, ప్రపంచంలో 80% మీకు జుట్టు ఆక్షన్స్ అనేవి ఇండియాలోనే జరుగుతాయి, ఇవి మీకు విదేశాలకు ఎగుమతి అవుతూ ఉంటుంది. సో అలాంటిది మీకు ఏం జరుగుతుందంటే, ఇండియాలో మీకు ప్రాసెసింగ్ కాని జుట్టును మయన్మార్లో కొంతమంది పిల్లలు ప్రాసెస్ చేస్తూ ఉండడం, వాటికి సంబంధించిన పనులు చేస్తూ ఉండడం ఈ వీడియోలో వీళ్ళకి చిక్కింది. దాంతో వీళ్ళు కూపీ లాగారు. ఏమి తెలిసింది అంటే, మీకు ఈ మయన్మార్ జుట్టు అనేది మీకు చైనాకు వెళ్తుంది. అంటే ప్రతి సంవత్సరం కూడా చైనా 6 బిలియన్ అమెరికన్ డాలర్స్ ఈ జుట్టు మీద వాళ్ళు వ్యాపారం చేస్తారు. ఎక్కడ నుంచి జుట్టు వస్తుందంటే, ఎక్కువ శాతం భారతదేశం నుంచే అనేది ఇవాళ బయటపడింది. అంటే ఏమైపోతుంది, తిరుపతిలో వీళ్ళు ఆక్షన్కి జుట్టును అమ్ముతారు. సో అమ్మిన తరువాత ఈ జుట్టు ఏంటంటే, దీన్ని ప్రాసెసింగ్ చేస్తారు. ప్రాసెసింగ్ చేసి ఏ దేశానికి పంపాలో ఆ దేశానికి ఒక ఆర్గనైజ్డ్ ఒక అసోసియేషన్ ఉంటుంది, వాళ్ళ తరఫు నుంచే మీరు ఎగుమతి చేయాలి. కానీ అలాంటివి ఏమీ కూడా జరగడం లేదు. ఈ జుట్టు యాజ్ ఇట్ ఈస్ మీకు మణిపూర్ అనండి, మిజోరాం అనండి, ఇక్కడికి వెళ్ళిపోతున్నాయి, అక్కడ నుంచి మయన్మార్కి వెళ్ళిపోతున్నాయి. అక్కడ ప్రాసెసింగ్ జరిగాక డైరెక్ట్గా ఇది చైనాకు వెళ్ళిపోతుంది. అంటే ఏంటి, ఈ జుట్టు అనే ఆ స్మగ్లింగ్ అనేది కొన్ని ఏళ్ల తరబడి జరుగుతూ వస్తూ ఉంటే, మొన్నే కల్కట్టా కస్టమ్స్ ఆఫీసర్స్ వాళ్ళు పట్టుకున్నారు. మీకు ఈ జుట్టుకు సంబంధించి వివరాలు అంటే మీరు గూగుల్ సెర్చ్లో కూడా చూడొచ్చు. ఎంత విచిత్రంగా ఉంటుందంటే, ఇప్పుడు చూడండి, బెంజమిన్ కొరియన్ అని చెప్పేసి హెయిర్ ప్రోడక్ట్స్ మ్యానుఫ్యాక్చరర్స్ ఎక్స్పోర్ట్స్ ఆర్గనైజేషన్, సో దీనికి ఇతను అధ్యక్షుడు. సో ఇతను ఏమంటాడు అంటే, మీకు చైనాకు సంబంధించిన కొంతమంది వ్యాపారులు మా ఊళ్ళలో అంటే, ఇతను తమిళనాడుకు చెందినవాడండి. సో ఇతను ఏం చెప్తున్నాడు అంటే, ఈ జుట్టు అనేది మీకు సౌత్ ఆర్కాడ్ అనండి, అలాగే మీకు తక్కిన ప్రాంతాలు, తమిళనాడులో చాలా ప్రాంతాలు ఉన్నాయి, ఇక్కడంతా కూడా ఈ చైనా వ్యాపారులు వచ్చి తక్కువ ధరకి జుట్టును అంటే ఏంటి, 1 కేజీ అన్నారు అనుకో, 3,000-3,500 రూపాయలకు వీళ్ళు కొనుక్కొని వెళ్ళి వాటిని ప్రాసెస్ చేయకుండా మయన్మార్ తీసుకెళ్ళి, బంగ్లాదేశ్ తీసుకెళ్ళి, అక్కడ నుంచి వీళ్ళు చైనాకు చేరవేస్తున్నారు. సో ఇది ఎన్నో ఏళ్ల నుంచి నాకు తెలుసు, నేను పదే వెళ్ళి ఈ ప్రభుత్వానికి చెప్పాను, కానీ వాళ్ళు జుట్టే కదా అని పట్టించుకోలేదు. కానీ ఇవాళ మీరు టీటీడీని చూసారనుకోండి, మీకు ఇందులో 40-50% వీళ్ళ జుట్టే. ఈ జుట్టు ఎంత నాణ్యతగా ఉంటుంది అంటే, దీన్ని వీళ్ళు ఏమంటారంటే రే మై హెయిర్ అంటారు. ఈ రే మై హెయిర్ అంటే ఏమిటి అంటే, మీరు దక్షిణ భారతదేశం యొక్క మహిళలను చూశారనుకోండి, వీళ్ళ జుట్టును ఎప్పుడు కూడా నూనె రాసుకుంటూ షాంపూ బాత్ చేసుకుంటే, కుంకుడుకాయ బాతను అనాలి, ఇవి చేసుకుంటే ఎప్పుడు చాలా చక్కగా ఉంచుకుంటారు. మిగతా రాష్ట్రాల్లో చూశారనుకోండి, వాళ్ళు ఏవేవో కెమికల్స్కి సంబంధించిన మీకు ఆయిల్స్ వాడుతూ ఉంటారు, అలాగే షాంపూలు వాడుతూ ఉంటారు. ఇలాగా వాళ్ళ రే మై హెయిర్ అనేది వాళ్ళ దగ్గర దొరకదు, మీకు దక్షిణ భారతదేశానికి చెందిన మహిళల దగ్గరే దొరుకుతుంది. సో ఈ రే మై హెయిర్ యొక్క ప్రత్యేకత ఏంటంటే, మీకు మొత్తం ఇప్పుడు తిరుపతికి వెళతారు, మీరు ప్రార్థన ఉంది అనుకుంటారు, మీరు జుట్టును ఇవ్వడానికి ప్రిపేర్ అయిపోతారు. సో అక్కడ మీకు ఎలా ఉంటుంది, ఎలా గుండు కొడతారు, ఒకేసారి మీ జుట్టును మొత్తం కూడా తీసేస్తారు. అంటే బంచ్గా మీకు జుట్టు అనేది దొరుకుతుంది. సో ఇది చాలా కాస్ట్లీ. ఇలాంటి జుట్టు ఎక్కడికి వెళ్తుంది అంటే, బెంజమిన్ కొరియన్ భాషలో చెప్పాలనుకోండి, మీకు అదృష్టం ఉంటే, మీ జుట్టుకు అదృష్టం ఉంటే,
ఇది నేరుగా షకీరా లాంటి ప్రపంచ అద్భుతమైన ఒక పాప్ సింగర్ ఈ షకీరా జుట్టుకు కూడా చేరు. అంటే ఏంటి, ఆవిడ తన జుట్టును ఎక్స్టెండ్ చేయాలనుకున్నప్పుడు భారతదేశానికి చెందిన, దక్షిణ భారతదేశానికి చెందిన ఒక మహిళ యొక్క జుట్టును ఆవిడ వాడతారు. ఎందుకంటే ఆ జుట్టు క్వాలిటీ, ఆ రేమైర్ జుట్టు అని చెప్తున్నాను చూసారా, దాని క్వాలిటీ అంత బాగుంటుంది. ఓహో, ఇది భారతదేశం నుంచి వచ్చిన జుట్ట, ఇంత సాఫ్ట్గా ఉంది, భారత మహిళల జుట్టు నాకు ఇష్టం అని చెప్పి ఆవిడ తన జుట్టును ఎక్స్టెండ్ చేసుకోవడానికి ఇది వాడిందని చెప్పేసి ఇతనే స్వయంగా, అంటే బెంజమిన్ కొరియన్ కూడా ఒక ఎక్స్పోర్టర్ కాబట్టి అతను ఎక్స్పోర్ట్ చేసిన ఒక జుట్టు మీకు షకీరా దాకా వెళ్ళిందని చెప్పి అతను చెప్తున్నాడు. అలాగే నీ అదృష్టం ఇంకా బాగుంటే ఒకనొక సందర్భంలో బెంజమిన్ కొరియన్కు అలాంటి అదృష్టమే తగిలింది. ఎలాగా అంటే ఇతను కూడా సరిగ్గా ఇలాంటి జుట్టును ప్రాసెస్ చేసి నేరుగా అమెరికా పంపించుకున్నాడు, ఎగుమతి చేసుకున్నాడు. అమెరికాలో తన జుట్టు ఎవరి తలకు చేరిందో చెప్పమంటారా, అంటే ద ఫస్ట్ లేడీ ఆఫ్ అమెరికా మిచైల్ ఒబామా, అంటే బారక్ ఒబామా భార్య, ఆవిడ తన జుట్టును ఎక్స్టెండ్ చేసుకోవాలనుకున్నప్పుడు సరిగ్గా భారతదేశానికి చెందిన ఒక మహిళ జుట్టును ఆవిడ తన తలకు పెట్టుకున్నారు. సో ఇలాగ మీకు అదృష్టం ఉంటే, ఎంతోమంది మహారాణులు ఇప్పుడు సౌదీ అరేబియాలో రాణులు ఉంటారు, సో వాళ్ళందరూ ఏంటంటే ఇలాగ భారతదేశం నుంచి వచ్చే జుట్టుకు అంత డిమాండ్ను వాళ్ళు కల్పిస్తారు. ఎంతో బాగుంది జుట్టు, దీన్ని మాకు అమ్మండి అన్నప్పుడు కొన్ని లక్షల కోట్లలో ఈ వ్యాపారం జరుగుతూ ఉంటుంది. ఇందులో 80% భారతదేశానికి చెందిన ఈ రేమై జుట్టులకు అంత డిమాండ్, దీనే చుట్టి అంటారు. ఈ చుట్టి జుట్టు చాలా చాలా డిమాండ్ ఉంటుంది. కాబట్టి మీరు ఏదో తిరుపతికి వెళ్ళాము, అలాగే మీ కర్ణాటకకు వెళ్ళాము, లేదా ఆంధ్రప్రదేశ్కి వచ్చామంటే చిన్న తిరుపతిలో కూడా ఇలాగ గుండు కొట్టుకోవడం అనే సాంప్రదాయం ఉంది కదా, అలాగే తమిళనాడులో పళనిలో కూడా గుండు కొట్టుకుంటారు కదా, గుండు కొట్టుకుని పసుపు రాసుకుంటారు కదా, ఇలాగ దేవాలయాల్లో ఈ అలవాటు ఉండడం వలన మీరు గుండు కొట్టుకోవడం వలన ఏమవుతుంది అంటే ఆ జుట్టు అనేది మీకు అంత లెవెల్లో, అంటే ఆ లెవెల్ ఆఫ్ ఆక్షన్లో వెళ్ళి ఆ టెంపుల్ బోర్డుకి మీకు బోర్డు అంత ఆదాయాన్ని కల్పిస్తుంది. సో ఇలా చూసుకున్నప్పుడు ఇప్పుడు చైనా 6 బిలియన్ ఎక్స్పోర్ట్స్ అనేవి వాళ్ళు చేస్తున్నారంటే వాటికి దరిదాపుల్లోకి భారతదేశం కూడా వచ్చేసింది. కాబట్టి భారతదేశాన్ని దెబ్బ కొట్టాలంటే లడాక్లో ఎలాగో దెబ్బ కొట్టలేవు, కనీసము ఈ జుట్టు విషయంలో అయినా వాళ్ళని మన దాకా రానివ్వకూడదని చెప్పేసి ఈ జుట్టునంతా కూడా తక్కువ ధరకు కొనుక్కొని మయన్మార్లో ప్రాసెసింగ్ చేసి చైనా వాళ్ళ దేశానికి తరలించేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు మనం ఏం చెయ్యాలి అంటే, మీరు ఏ గుడికి వెళ్ళినా కూడా ఈ సాంప్రదాయం, గుండు కొట్టుకునే సాంప్రదాయం ఉంటే మాత్రం మీరు ఎక్కువ శాతం గుండు కొట్టుకోండి, ఈ విధంగా ఆ ట్రస్ట్ బోర్డుకి ఎక్కువ జుట్టును సమర్పించుకోండి, అలాగ వాళ్ళు ఆక్షన్ వేయడం వలన మీకు ఆ ట్రస్ట్కే ఆదాయం వస్తుంది, అలాగే ఈ జుట్టుని ఆక్షన్లో కొన్న మా లాంటి వ్యాపారులకు కూడా విపరీతమైన లాభాలు వస్తాయి, ఇలాగ మనం చైనాను ఓడించవచ్చు అని చెప్పి ఈ బెంజమిన్ కొరియన్, అంటే ఏంటి, హ్యూమన్ నైర్ అనబడే అసోసియేషన్ యొక్క ప్రెసిడెంట్, ఈయన పదే పదే చెప్తున్నాడు. సో ఇలాగ ఒక జుట్టే కదా అని అనుకోవడానికి లేదండి, ఇక్కడ కూడా చైనాకు భారతదేశానికి మధ్య చాలా పెద్ద పోరు జరుగుతుంది అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి తిరుపతికి వెళ్ళే వాళ్ళు మామూలుగా వెనక రాకుండా ప్రతి వాళ్ళు కూడా గుండు కొట్టుకొని వెనక్కి వస్తే ఇది అందరికీ కూడా ఉపయోగము, భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పి ఈ ఆర్గనైజేషన్కి సంబంధించిన ఈ మెంబర్స్ అందరూ కూడా తమిళనాడు నుంచి చెప్తున్నారు. కాబట్టి పదే పదే వీళ్ళు చెప్పేదంటే అందరూ గుండు కొట్టుకోండి అని చెప్పి ఈ విధంగా మనం చైనాను ఓడించొచ్చని. సో ఇతను చెప్తున్న దాంట్లో ఎంతవరకు లాజిక్ ఉంది, మనం ఆర్థికంగా ఎదగడానికి ఈ జుట్టు ఎగుమతులే మనకు ఉపయోగపడతాయా, సో గుడ్లకు వెళ్ళే వాళ్ళందరూ కూడా ఇలా గుండు కొట్టుకునే రావాలా, మీరు ఒకసారి ఆలోచించండి. సో ఇలా చేయడం వల్ల మనకు ఏంటి లాభము, మన ప్రభుత్వానికి ఏమిటి లాభము, చైనాను మనం ఓడించడానికి ఇవన్నీ కూడా ఎలా ఉపయోగపడతాయి. సో దీనికి సంబంధించిన అభిప్రాయాలు పంపించండి, మీ కామెంట్స్ పంపించండి, మీ ఫీడ్బ్యాక్ అనేది చాలా చాలా అమూల్యము, మీరు ఎంత కుదిరితే అంత మీ ఫీడ్బ్యాక్ పంపిస్తూ ఉండండి. సో దాన్ని చదవడం వల్ల మాకు కూడా చాలా ఐడియా వస్తుంది, ఓహో ఇలా మనం ఆలోచించాలన్నమాట అన్న ఆ ఒక అభిప్రాయం కూడా మాకు కలుగుతుంది. కాబట్టి మీ ఫీడ్బ్యాక్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్, అవి మీరు పంపిస్తాను ఎదురు చూస్తున్నాను. వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.